అన్నిటి గురించి మాట్లాడతాను ఒకప్పుడు అమ్మాయిలు ఒక పద్ధతి ఉండేవాళ్ళు ఇవాళ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ నుండి మీరు ఐక్య వరకు పోయేలోపు కనీసం ఒక మంది అమ్మాయిల చేత సిగరెట్లు కనిపిస్తాయి అవును మరి ఎందుకు అంటే నేను అంటే నేమంటున్నా దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి అంటున్నా నేను కులాలకు అతీతం ఓకే నేను కులాలకు నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు అన్ని కులాల వారిని సమంగా చూస్తాను ఎలా చూస్తారు ఇప్పుడు హిందువులు అయితే వాళ్ళ పుట్టిన టైము జాతక రీత్యా వాళ్ళ ద్రాసి అవ్వచ్చు లేదంటే వాళ్ళది ఇంటి పేరు లేదంటే వాళ్ళ పుట్టిన ప్లేస్ కావచ్చు ఇయర్ డేట్ ఎవ్రీథింగ్ తీసుకుంటూ ఉంటారు మామూలుగా బట్ ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి డేట్ ఆఫ్ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎవరు కాకపోతే ఇక్కడ గోత్రం ఉండదు వాళ్ళకి రాసులు అన్నీ వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం రాసి వచ్చేస్తుంది వాళ్ళకు తెలియని అల్ల ఒకటే వాళ్ళ గోత్రం తెలియదు ఓకే సో వాళ్ళని మేము అడిగే ప్రశ్న ఏంటంటే మనం వాళ్ళకి శివ గోత్రం పెడతాం అంటే జనరల్గా మనకు రెండు రూల్స్ ఉన్నాయి ఓకే ఒకవేళ గోత్ర ఇప్పుడు ఉదాహరణ గౌట్స్ ఉంటారు ప్రపంచం అంతా తిరుగు గౌట్స్ కన్ గోత్రమే ఉంటుంది ఓకే అంటే ఒకటే ఇక వాళ్ళకు ఇక వేరే గోత్రం ఇక వాళ్ళకు గౌండిన్యస అనేది గౌట్స్కు సంబంధించిన గోత్రం జనరల్గా కొమటలోకి వచ్చేటప్పటికి మీరు వైశ్యులకు వైశ్యులల్లో పది గోత్రాలు ఉంటాయి వాళ్ళ గోత్రాలు కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోరు మరి అట్లా అంటే మరి గౌన్లలో మీరు ఒకటే గోత్రం కదా పెళ్లిటా చేసుకుంటారు ఏ సగోత్రిలో పెళ్ళిళ్ళు వానికి రావు కదా మరి ఎందుకు చేసుకుంటారు సో మాకు జనరల్గా మేము ఏం గోత్రం చెప్తాము అంటే వాళ్ళని అడుగుతాం ఇప్పుడు హిందువులలో కూడా చాలామంది గోత్రాలు తెలియవు తెలియకపోతే అడుగుతాం అయ్యా మీరు ఎవరిని పూజిస్తారు అని అడుగుతాం ఒకవేళ శివుడిని కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ శివుడు శివుడైతే శివగోత్రం అయితే విష్ణుగోత్రం అంటే దేవుడి గోత్రం చెప్పి పూజిస్తాం ఇక్కడ నాకు కావాల్సింది నక్షత్రం పేరుతో సంబంధం లేదు ఎందుకంటే ఆ పేరు గల వ్యక్తి అవునా కదా నాకు అనవసరం డైరెక్ట్ ఆ పర్సన్ కూర్చుంటుండు ఓకే ఇప్పుడు వేణుస్వామి పూజలో కూర్చుంటుండు వేణుస్వామి కేటీఆర్ కేసీఆర్ నాకు అనవసరం వేణుస్వామి కూర్చున్నప్పుడు వేణుస్వామి నక్షత్రమే నాకు ప్రామాణికం సో ఆ పూజలో కూర్చునే వ్యక్తి యొక్క నక్షత్రము గోత్రంతోనే పూజ ఇస్తాను సో అతను ముస్లిమా క్రిస్టియనా సిక్కా ఇంకా నాకు అనవసరం ఎవరికైనా చెప్పారా రీసెంట్ టైమ్స్లో ఈ క్రిస్టియన్ లేదంటే ముస్లిం పొలిటికల్ లీడర్స్కి నా దగ్గరికి రెగ్యులర్గా ప్రతి ప్రతి వీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు అదర్ క్యాస్ట్ వాళ్ళు నా దగ్గరికి ప్లస్ ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని మాట్లాడుకుంటారు ఆయనకు సంబంధించి నాలుగు సార్లు రాజశ్యామల భగాలముకి యాగం చేయడం జరిగింది రెండోది అందరికంటే ముఖ్యమైన విషయము రెండు వేల ఇరవైల ఎప్పుడైతే పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండో అప్పుడే చెప్పినా తుని ఎమ్మెల్యే తాడిశెట్టి రాజా మినిస్టర్ అవుతాడు అని ఆన్ స్క్రీన్ చెప్పిన కాకపోతే ఆ రోజు ఐ థింక్ మీ బ్రదర్ ఇంటర్వ్యూ చేసి నన్ను మన మన ఛానల్లోనే చెప్పిన నేను మాట్లాడింది జగన్ సీఎం అయిన తర్వాత తాడిశెట్టి రాజా గారు రెండో టర్మ్లో మినిస్టర్ కాబోతున్నారు అని ఫస్ట్ పేరు చెప్పిన ఓకే ఎందుకంటే తాడిశెట్టి రాజా గారికి బగాలముకి రాజస్థానంలో నేనే చేయించిన ఆయన కోసం వాళ్ళ తమ్ముడు సీను అని ఉంటాడు షెట్ సీను అని తాను వాళ్ళ అన్నయ్య మినిస్టర్ కావాలని పూజ చేయించాడు తాడి శట్ రాజా గారు జగన్ గారు సీఎం కావాలని నాలుగు సార్లు పూజ చేయించారు రాజశ్యామల బి తారా చిన్నమస్తాడి రాజగారు దాడిశ్ రాజా గారు నేనే చేసిన విశాఖపట్నం చేసింది ఏంటి బాగా ఇష్టం ఇప్పుడు తాడ్షి రాజా గారు అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు ఎందుకంటే లీడర్ని ఇష్టపడుతూ ఉంటారు నాకు కొడాలి నాని గారు నాకు ఇష్టము నాకు బాగా క్లోజు నాకు క్లోజు ఆయన ఏమంటారు అంటే అన్న మీరు మీరు జ్యోతిషంలో మీరు మీరు రచ్చ చేస్తారు నేను రాజకీయాల రచ్చ చేస్తా అంటారు ఎందుకంటే ఇంచుమించు ఆయన అగ్రెసివ్గా ఉంటారు నేను అగ్రెసివ్గా ఉంటాను ఆయన భయంకరమైన అగ్రసివ్గా మాట్లాడతారు నాని గారు నేను నా అగ్రెసివ్గా మాట్లాడతాను సో ఇవన్నీ సహజం రెండోది మొన్న మన కసినోవా ఇష్యూ జరిగింది సంక్రాంతికి ఆ రోజు నేను వెళ్ళాల్సింది విచిత్రంగా ఆయన ఆయన కరోనా వచ్చి ఆయన రాలేదు నేను ఏదో బిజీ ఉండి నేను పోలేదు ఆ కసినోవా యాక్చువల్గా కసినో ఒక నేనే కొట్టాలి యాక్చువల్గా ఆ రోజు ఎందుకంటే కసినోవా పెట్టిన వ్యక్తులందరూ నాకు శిష్యులు సో వాళ్ళు నన్నే కొబ్బరికాయ కొట్టమంటే నేను రానని చెప్పినా అనుకోకుండా నాకు ఏదో పని పెట్టి నేను పోలేదు బట్ అది తను తనకు సంబంధించింది కాదు అండ్ తనకి తను ఏర్పాటు చేసి అది కాదు కదమ్మా అక్కడ పెట్టి కసినోవా కాదు కోడి పందాలు బయట ఆడుకునేది లోపల ఆడుకున్నారు చిన్న చిన్నవి అది కసినోవా కాదు కసినోవా అది కసినోవా అంటే మనం కసినావ చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు మన దగ్గర కసినోవా గోవాలో తప్ప ఎక్కడ లేదు అఫీషియల్గా సో బిగ్ డాడీ అనే కసినోవా ఉంది ఇంకా వేరే ఉన్నాయి ఇంకా జాక్ అనే కసినోవా ఉంది సో అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది ఏదో నాలుగు టెంట్లు వేసినంత మాత్రం కసినోవా కాదు కదా కసినోవా అనేది పెద్ద సామ్రాజ్యం పెద్ద వ్యవస్థ దాన్ని నడిపియాలంటే సుమారు మూడు వందల మంది కావాలి అది అఫీషియల్ గా ఉంటది నిజంగానే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లోపల తోలిస్తారు దాడిచేటి రాజా ఈ పూజలు అన్ని కూడా రెండు రెండు వేల వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడే సీఎం కాకముందేసిరు జగన్ గారు సీఎం కాకముందే నాలుగు సార్లు చేసిరు మేము చేసినది కూడా లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ టు జగన్ గారు శుక్రవారం నాడు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు శనివారం నాడు ఈవినింగ్ ఫ్లైట్కు శుక్రవారం నాడు ఈవినింగ్ ఫ్లైట్కు ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ వైజాగ్ ఫ్లైట్కు కలిసి వెళ్ళేది నేను జగన్ గారి ఒకటే రోలో ఉండేది ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు ఆయన విజా వైజాగ్లో దిగి మన భీమిలి వెళ్ళే రోడ్లో ఈ కార్